ఈ సభకి అధ్యక్షుడు వహిస్తున్న అరుణ్ కుమార్ గారు టిఎస్వి అధ్యక్షులు బాలకృష్ణ గారు వేదిక మీద ఉన్న వివిధ కళాశాలకు చెందిన నా టీచింగ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమాత్మకంగా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ ఏ సందర్భంలోనూ ఏ డిమాండ్ కోసం జరగని స్థాయిలో ఇవాళ తెలంగాణలో సకల జనుల సమ్మె జరుగుతోంది। సకల జనుల సమ్మె అంటే ఎలా ఉంటుంది, ఎట్లా చేస్తారు, ఎవరు నాయకత్వం వహిస్తారు, ప్రజలంతా పాల్గొనే సమ్మె ఒకటి ఉంటుందా, ప్రజలందరినీ ఒక తాటి మీదకి తెచ్చే డిమాండ్ ఒకటి ఉంటుందా అని చెప్పేసి చాలామంది ప్రత్యర్థులు ద్వేషించేవాళ్ళు, దుష్ప్రచారాలు చేసేవాళ్ళు లేనిపోని అనుమానం రేకెత్తించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణకే కాదు భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక గొప్ప మహత్తరమైన పోరాట రూపాన్ని వాళ్ళు అందించారు। మిత్రులారా, నేను కూడా మీలో ఒకనే మీవండి। నేను కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను। కాలేజీ లెక్చరర్స్గా పనిచేసే మేం కానీ ప్రిన్సిపాల్ కానీ యాజమాన్యాలు కానీ మేమంతా పైకి కనిపించే దేహం మాత్రమే, కానీ ఆత్మ ప్రాణం జీవనాడులన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి। మాయల ఫకీర్ ప్రాణం ఏదో చిలకలో ఉన్నట్టు ఏ కాలేజీ ప్రాణమైనా ఆఫీసు బీరువాలో ఉంటుందన్న విషయం యాజమాన్యాలు గుర్తుంచుకోవాలి। కానీ వాళ్ళ జరుగుతుంది ఏంటి, ఆ మధ్య ప్రెస్ క్లబ్లో ఇలాగ ఒక ప్రైవేట్ ఉద్యోగుల సమావేశానికి వెళ్ళినప్పుడు ఒక సోదరి కాలేజీలో తాను పడుతున్న కష్టాల గురించి ఏకరవ పెడితే అక్కడ ఉన్న వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకున్నారు। చదవాల్సిన చిన్న పిల్లలు, భర్త చనిపోయాడు, ఎల్బీ నగర్ ప్రాంతంలోనూ దిల్సన ప్రాంతంలో ఉండే ఒక కాలేజీలో చేరితే ఆయన ఉద్యోగానికి కేవలం 5000 మాత్రం ఇస్తూ కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పిందని ఇదేమని అడిగితే బెదిరింపులు, ఇదేమని అడిగితే తొలగింపులు। ఒక ఇంట్లో ఒక పాము దూరితే ఆ పామును చంపితే పర్వాలేదు, కానీ ఆ పాము ఎక్కడ దాక్కున్నా లేక ఇంట్లోంచి వెళ్ళిపోయినా కూడా మనకి చాలా కాలం నిద్ర పట్టదు। మనం పడుకునే మంచం మీద పైన ఒక కత్తి వేలాడుతూ ఉంటే మనకు నిద్ర పట్టదు। నిజంగా ప్రైవేట్ యాజమాన్యాల్లో పనిచేస్తున్న నా టీచింగ్ సిబ్బంది పరిస్థితి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు హక్కులుంటాయి, న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది, బలమైన యూనియన్లు ఉంటాయి, ఉద్యోగంలో ఉన్నంతకాలం రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఉంటుంది, దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగి చనిపోతే అతని భార్యకు పెన్షన్ ఉంటుంది, కానీ ఇవాళ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగికి ఏ ఒక్క సౌకర్యము లేదు, భద్రత లేదు। ఇందాకే చెప్పినట్టు మెడ మీద కత్తి వేలాడుతుంటే ఎట్లాగైతే ఒక వ్యక్తి నిర్భయంగా నిద్రపోకుండా ఉంటాడో అదే పరిస్థితుల్లో ఏ యాజమాన్యం ఎప్పుడు ఎవరిని తొలగిస్తుందో తెలియని ఒక అభద్రత రోజు రోజు దినదిన గంగం దీర్ఘాయుష్లాగా ఉద్యోగాలు చేస్తున్న మీ అందరికీ కూడా
మీ పట్టుదలకి మీ కృషికి నిజంగా అభినందనలు చెప్తున్నాను।